హలో, నేను మిస్ఎస్ రావు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. చాలా సమయంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూల్గా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, గ్రామీణ రోడ్లను అందంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక కోణం ఏంటంటే ఆయన సహనం నశించేసింది, ఆయన సహనాన్ని కోల్పోయారు. డైరెక్ట్గా హోంమంత్రి అనిత గారికే ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు, మీకు చేత కాకపోతే తాను హోమ్ మినిస్టర్ అవుతా అనేటువంటి స్థాయిలో ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది సహనం కోల్పోయారా లేదా సహనంగా ఉండే ఈ మాటలు మాట్లాడారంటే, ఆయన 4 నెలల నుంచి కూడా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని. ఆ తర్వాత మాత్రమే ఆయన గళం విప్పారు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి స్పందించేటువంటి గుణం ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎవరైనా బాధపడితే ఆయన బాధపడతారు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మీడియాని, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో దగ్గర నుంచి చూశారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే అలాంటి పరిస్థితి ఉండకూడదు ఈ ప్రభుత్వంలో అనేటువంటి ఒక నిర్ణయం తోటి చట్టబద్ధంగా అన్యాయాల్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు, తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం, తప్పు చేయనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళము అనేటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టమన్నారు, కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి తక్షణం శిక్ష పడటం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. బహుశా అందుకనేమో హోంమంత్రి అనిత గారి మీద ఆయన ఒక రకంగా మండిపడ్డారు, ఫైర్ అయ్యారని చెప్పి మనం చెప్పచ్చు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి కానీ, ఈ అత్యాచారాల వెనక అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కానీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేకపోతుంది ఇప్పుడుండేటువంటి హోంశాఖ అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. పైగా బోరుగడ్డ అనిల్ అలాంటి వాళ్ళకి, మాజీ ఎంపీ నందిగం సురేష్ లాంటి వాళ్ళకి శిక్ష పడేలా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించడం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి మారుమూల గ్రామాలకు కూడా విస్తరింపజేశారు. లాస్ట్కి గంజాయి ద్వారా ఆయిల్ తీసేటువంటి యూనిట్లను కూడా పెట్టుకునేటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకెళ్ళింది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఎన్నికల సందర్భంగా. 30,000 మంది యువతులు కిడ్నాప్ అయ్యారు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు అప్పట్లో. మరి ఇప్పుడు పరిస్థితి మారిందా అని అంటే పూర్తి స్థాయిలో మారల, కొంతమేరకు మాత్రమే మారింది. కానీ ఆ రోజు నేరాలు చేసినటువంటి వాళ్ళు, నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి శిక్షలు పడటం లేదు అనేది ఆయన ఆవేదన. ప్రత్యేకించి బోరుగడ్డ అనిల్ విషయంలో, బోరుగడ్డ అనిల్ అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద వినరానటువంటి మాటలు మాట్లాడారు బోరుగడ్డ అనిల్. మరి అలాంటి వాళ్ళని క్షమించాలా, అలాంటి వాళ్ళని శిక్షించడానికి చట్టాలు లేవా అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదన, ఆయన యొక్క అభిప్రాయం. బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవాళకి కూడా జర్నలిస్టులకు వార్నింగ్ ఇస్తున్నారు, పొలిటికల్ లీడర్లకు వార్నింగ్ ఇస్తున్నారు, పోలీసులకు కూడా చివరికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే జైలు నుంచి రిమాండ్ పంపిస్తే, జైలుకి తీసుకెళ్తుంటే కోర్టు నుంచి డిఎస్పి మీదనే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూసాం. మరి వాళ్ళ బలం ఏంటి? కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తుంది, చట్ట ప్రకారం పనిచేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని సమాజంలో కలిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాన్ని అవకాశంగా తీసుకొని నందిగం సురేష్ కానీ లేదా బోరుగడ్డ అనిల్ కానీ పోలీసుల మీద తిరగబడేటువంటి పరిస్థితి. లాస్ట్కి పోలీసు కస్టడీలోకి తీసుకుంటే బోరుగడ్డ అనిల్ని, ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా రాబట్టారని అంటే శూన్యం.
అంటే దాన్ని బట్టి విచారణ ఏ స్థాయిలో జరిగింది అనేది మనం ఊహించుకోవచ్చు. బిర్యానీ పెట్టండి అని చెప్పి పోలీసులను అడిగారు విచారణలో అని అంటే పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు మనకంటే కూడా. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే పవన్ కళ్యాణ్ గారికి కొంత బాధ వేసి ఉండవచ్చు, అందుకే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఉద్దేశించి మాట్లాడి కూడా ఉండవచ్చు. అవసరమైతే తాను హోంశాఖ మినిస్టర్ అవుతానని చెప్పేసి ఆయన చెప్పారని అంటే ఖచ్చితంగా ఆయన మొదలు ఫిక్స్ అయిపోయారు, రాబోయేటువంటి రోజుల్లో ఆయన హోమ్ మినిస్టర్ కాబోతున్నారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తూ ఉంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, పల్లెలు పట్టుకోమ్మలని గాంధీజీ చెప్పారు కాబట్టి ఆ దిశగా వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు. కానీ డెవలప్ జరగాలంటే ల్యాండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే ఏదైనా చేయొచ్చు, అదే లేనప్పుడు అభివృద్ధి ఏం చేయగలం, ఒకవేళ చేసినా దానికి గుర్తింపు ఏమొస్తుంది అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్పి చెప్పేశారు. ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యారనంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతారు. ఆయన పంచాయతీరాజ్ శాఖని, గ్రామీణాభివృద్ధిని, అలాగే డిప్యూటీ సీఎం పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారనేది ఆయన వ్యాఖ్యల్లో ఉండేటువంటి పరోక్ష అభిప్రాయంగా మనం తీసుకోవచ్చు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించడానికి హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. ఆ భావాన్ని పూర్తి స్థాయిలో మనం తప్పుపట్టడానికి కూడా లేదు. కారణం ఏంటంటే 3 రోజుల పాటు బోరుగడ్డ నిల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఏ ఒక్క సమాచారాన్నన్నా సేకరించారా పోలీసులు అంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు అని చెప్పి బోరుగడ్డ నిల్ని చెప్తే రాసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్తే పోలీసులు రాసుకున్నారు. తనకి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి నేను అధ్యక్షుడిని అని చెప్తే పోలీసులు రాసుకున్నారు బోరుగడ్డ నిల్ని చెప్పింది. బిర్యానీ పెట్టండి అని అడిగితే బిర్యానీ లేదు, మేము తినేది మామూలు ఆహారమే, మేము తినేదే మీకు పెడుతున్నాం అని చెప్పి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం బోరుగడ్డ అనిల్ని బతిమలాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇదేనా విచారణ చేసేటువంటి పద్ధతి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ, ఆవేదన. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడినటువంటి మాటలు ఏ తండ్రి కూడా జీర్ణించుకోలేరు. ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ మామూలు తండ్రి అయినా సరే వాళ్ళ ఆడపిల్లల గురించి, వాళ్ళ కుమార్తెల గురించి మాట్లాడితే తట్టుకోగలరా? తట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ గారి లాంటి స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు అసలే తట్టుకోలేరు. అందుకే బోరుగడ్డ అనిల్ని శిక్షించలేకపోయారు అనేటువంటి ఒక బాధ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటి బాధ ఇప్పుడు ఉంది పవన్ కళ్యాణ్లో. సో అందుకే బోరుగడ్డ అనిల్ని శిక్షించాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో పాటు ఆయన పిఠాపురం వెళ్ళినటువంటి సందర్భం అక్కడ జరిగినటువంటి సంఘటనలు కొన్ని గుర్తు చేసుకొని పసిపిల్లల్ని, యువతల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తుంది, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, పోలీసులు కఠినంగా కానీ శిక్షిస్తే నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి ఫర్దర్గా నేరాలు జరిగేటువంటి అవకాశం లేదు, అది జరగడం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం. ఇప్పటివరకు జరిగినటువంటి అత్యాచారాలు, హత్యలు, వీటి గురించి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉంది. అందుకే డైరెక్ట్గా పోలీసులకు సంబంధించినటువంటి పేర్లు కూడా పెడుతూ, వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇలా అయితే కుదరదు, మీరు కఠినంగా వ్యవహరించాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు. బోరుగడ్డ అనిల్ బిర్యానీ పెట్టమని చెప్పి పోలీసులు అడిగారంటే అది కూడా జడ్జికి చెప్పారంటే పోయి పోలీస్ కస్టడీలో విచారణ పూర్తయిన తర్వాత జడ్జి దగ్గర ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు బోరుగడ్డ అనిల్ని, సార్ నాకు బిర్యానీ పెట్టలేదు వీళ్ళు, బిర్యానీ అడిగితే అని చెప్పి చెప్పారనంటే అసలు ఏ స్థాయి విచారణ జరుగుతుంది అతని మీద అనేది తేటతెల్లం అవుతుంది. ఈ స్థాయిలో కనుక ఉంటే పోలీసులు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కావటం అనేది చాలా కష్టం. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు, సహజంగా ఎవరైనా భావిస్తారు. పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాలి. ఎవరి మీద? కరుడు కట్టిన నేరస్తుల మీద. బోరుగడ్డ అనిల్ ఎవరు? రౌడీ షీటర్. అతను చేసినటువంటి మాటలేంటి, అతను చెప్పినటువంటి మాటలేంది, అతను పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలేంటి, వాటిని ఈజీగా తీసుకుంటారా? అతని మీద ఉన్నటువంటి బ్లాక్మెయిల్ కేసులు ఏంటి? అతను 50 లక్షల రూపాయలు వసూలు చేస్తూ
దొరికినటువంటి దొంగ కదా, బ్లాక్మెయిలర్ కదా, రౌడీ షీటర్ కదా, మరి ఆ స్థాయిలో విచారణ జరగాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారంటే చెయ్యలేదు అనేది పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి అర్థమవుతుంది. సో కాబట్టి ఈ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. ఆయన కనుక హోమ్ మినిస్టర్ అయితే పోలీసుల యొక్క తీరు మారే అవకాశం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీరభక్త పోలీసులు వాళ్ళు అప్పుడు కూడా సహకరించేటువంటి అవకాశం లేదా, అసలు ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ లేకపోవడానికి పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడమేనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు నేను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.